अञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलम् श्रीगुरुं वैष्णवाञ्च श्रीरूपं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादा सहगणललिता श्री विशाखान्विताञ्च हे कृष्ण करुणासिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकाकान्ताञ्चन गौरी राधे वृन्दावनेश्वरि कृतवानुसुते देवि प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो ॐ विष्णुपादाय कृष्णप्रीत्यचारभूतये सारस्वते देवे विशेषाश्रयवादिपाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु श्री अद्वैत गदाधर श्रीवासादि गौरवादि हरे कृष्णा 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 हरे 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 राम हरे 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 कृष्णा सो स्टार्ट చేద్దాం మాతా జింకా हरे कृष्ण प्रभुजी हरे कृष्ण सत्यवती प्रभुजी లేట్ అయిపోయారు ఈ రోజు మీరు పదిహేడు శ్లోకాలు కంప్లీట్ చేసామండి. 20వ అధ్యాయం మూడవ స్కందం 20వ అధ్యాయం 18వ శ్లోకం ఈరోజు స్టార్ట్ చేస్తాం. సో ఇంతకు ముందు వరకు కూడా హిరణ్యాక్షుడి యొక్క వధ జరిగటం అయింది. 19వ అధ్యాయం వరకు హిరణ్యాక్షుడు మరణం అనేది జరిగింది. ఆ తర్వాత విదురుడు ఏం ప్రశ్నలు అడిగారు, విదురుడు అడిగినటువంటి ప్రశ్నలకి మైత్రేయుడు ఏం సమాధానం చెప్పారు అని శోత గోస్వామిని అడిగి తెలుసుకోవాలి అని ఆ నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషిని ప్రశ్నించడం అనేది జరిగింది. అప్పుడు అప్పుడు మైత్రేయుడు మాట్లాడుతున్నారు. అంటే విదురుడు ఏమని అడిగారు అంటే, మరి ప్రజాపతుల్ని సృష్టించిన తర్వాత ఈ ప్రజాపతులు అందరూ కూడా ఏం చేశారు, వాళ్ళ తర్వాత తరాల వాళ్ళు ముక్తిని సాధించడం కోసం వాళ్ళు ఏం చేశారు అంటే, జస్ట్ ఏదో సృష్టి క్రమాన్ని జరిగించడమే కాదు, ఈ సృష్టి జరిగిన తర్వాత సృష్టిలోకి రాబడినటువంటి జీవులందరినీ మళ్ళీ ఏ విధంగా భగవద్ధామానికి తీసుకువెళ్ళారు, ఆ తీసుకువెళ్ళడం కోసం వాళ్ళు ఏం చేశారు అనేటువంటిది ప్రశ్న. సో అలా అడిగిన తర్వాత ఇంకా ఈ ప్రజాపతులందరూ ఏం చేశారు, తర్వాత బ్రహ్మదేవుడు ఏం చేశారు అని అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా మనకి మైత్రేయుడు సమాధానం చెప్పడం మొదలుపెట్టారు. ఆ సమాధానంలో భాగంగా కొంత సృష్టికి సంబంధించినటువంటి కొన్ని రహస్యాలని చెప్తున్నారనమాట. గర్భోదక సాయి విష్ణువు ఎలా వచ్చారు, కారణోదక సాయి విష్ణువు ఎలా వచ్చారు, మరి వచ్చినటువంటి కారణోదక సాయి విష్ణువు ఏం చేశారు, మరి తర్వాత అండరూపంలో ఉన్నటువంటి భౌతిక విశ్వము కారణోదక సముద్రంలో తేలుతూ ఉంటుంది, మరి అలా ఉన్నటువంటి ఆ విశ్వంలోకి గర్భోదక సాయి విష్ణువు ఎంటర్ అవటం అనేది జరిగింది. మరి గర్భోదక సాయి విష్ణు ఎంటర్ అయిన తర్వాత దానిలో చేతనం అనేది వచ్చింది, ఆ తర్వాత గర్భోదక సాయి విష్ణువు నుంచి ఆయన యొక్క నాభి నుంచి కమలం అనేది రావడం అనేది జరిగింది. ఆ కమలం అనేదే ఈ భౌతిక సృష్టికి ఆధారంగా చూపించడం అనేది జరిగింది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఆ కమలం నుంచి రావడం అనేది జరిగింది. ఆ తర్వాత బ్రహ్మ యొక్క హృదయంలోకి గర్భోదక సాయి విష్ణువు క్షీరోదక సాయి విష్ణువు రూపంలో, అంటే జీవి యొక్క పరమాత్మ అనమాట క్షీరోదక సాయి విష్ణువు. సో ప్రతి జీవిలో ఉండేటువంటి పరమాత్మ క్షీరోదక సాయి విష్ణువు. సో పరమాత్మ రూపంలో బ్రహ్మ యొక్క హృదయంలోకి ఎంటర్ అయ్యారు అని చెప్పారు. అంటే ఇప్పుడు
ఈ మనిషికి కూడా చేతనం ఎప్పుడు వస్తుంది అండి అంటే ఆత్మ జాగృతమైనప్పుడు. ఆత్మ ఎప్పుడు జాగృతం అవుతుంది దాంతో పాటు పరమాత్మ కూడా ఎంటర్ అయినప్పుడు. సో అది జరిగింది అంటే బ్రహ్మ యొక్క బ్రహ్మ రావడము, బ్రహ్మలో మేధస్సు రావడము, బ్రహ్మలో చేతనం రావడము అనేది జరిగింది అనమాట. సో ఆ తర్వాత కంటిన్యూషన్ లో ఏం జరిగింది అనేటువంటిది ఈ రోజు శ్లోకం నుంచి చర్చిద్దాం. ససర్జచ్ఛాయ యా విద్యాం ససర్జచ్ఛాయ యా విద్యాం పంచ పర్వాణమగ్రతః పంచ పర్వాణమగ్రతః తామిశ్రమంధ తామిశ్రం తామిశ్రమంధ తామిశ్రం తమో మోహో మహాతమః తమో బ్రహ్మదేవుడు తన ఛాయ నుండి బద్ధజీవుల బద్ధజీవుల ఆజ్ఞానావరణలను సృజించరు, అజ్ఞానావరణలను సృజించరు. ఐదు విధములుగా ఉండి అవి తామిశ్రము, అంధతామిశ్రము, తమస్సు, మోహము, మహామోహము అని పిలవబడును. అంటే బ్రహ్మదేవుడు ఆయన యొక్క నీడ ఏదైతే ఉంటుందో ఆయన షేడు, ఆ షేడ్ నుంచి బద్ధజీవుల్లో ఉన్నటువంటి నెగిటివ్ యాంగిల్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇప్పుడు మనలో ఉన్నటువంటి మంచి, మనలో ఉన్నటువంటి చెడు గుణాలు ఏవైతే ఉంటాయో, అలాంటి గుణాలలో ఉన్నటువంటి చెడు గుణాలు ఏదైతే ఉంటాయో అలాంటి గుణాలన్నీ కూడా ఆయన యొక్క నీడ నుంచి ఆవిర్భవించాయి అని చెప్తున్నారు. ఆయన యొక్క షేడ్ నుంచి అవి ఐదు విధములుగా ఉన్నాయంట. అవి అందులో ఒకటి తామిశ్రమము, అంధతామిశ్రమము, తమస్సు, మోహము, మహామోహము అని పిలవబడదు. అంటే మనలో ఉండేటువంటి గుణాలు కూడా ఏ విధంగా సృష్టింపబడ్డాయి అనేటువంటిది ఇందులో చెప్తున్నారు. ఇంద్రియ భోగార్థమై భౌతిక జగమునకు అరుదించడి బద్ధజీవుడు తొలుత ఐదు విధముల స్థితులతో కప్పబడుదురు. తామిశ్రము అంటే కోపము, ఆచ్ఛాదనము మొదటి స్థితి. అంటే ఇప్పుడు మనం ఇంద్రియ భోగంతో మనం ఈ భౌతిక లోకంలోకి వస్తున్నాం కదండి. సో మనం ఈ ఇంద్రియ భోగంతో ఈ భౌతిక లోకంలోకి రాబడినటువంటి మనకి ఈ ఐదు రకాల ఐదు విధాల స్థితులు మనల్ని ఆవరించి ఉన్నాయన్నమాట. అందులో ఒకటి తామిశ్రం. తామిశ్రం అంటే కోపము అని చెప్పారు. ఇది మనలో ఉన్నటువంటి లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఈ లేయర్లో ఫస్ట్ లేయర్ వచ్చేసి కోపం అన్నమాట. సహజముగా ప్రతి జీవుడును సూక్ష్మముగు స్వతంత్రమును కలిగి ఉన్నాడు. భగవానుని వలనే తానును భోగించవలనని లేదా భగవానుని వలనే నేను కూడా ఎందులకై భోక్తను కాకూడదు అని తలచుట బద్ధజీవునికి వసగబడినటువంటి సూక్ష్మ స్వతంత్రపు దుర్వినియోగమే కాగలదు. అంటే మనకున్నటువంటి సూక్ష్మ స్వతంత్రాన్ని దుర్వినియోగం పరుచుకున్నట్లు ఎప్పుడైతుంది అంటే ఏ భగవంతుడికి ఉన్నటువంటి స్వతంత్రం నాకు కూడా ఉంది, అది సూక్ష్మమైనది అయినా సరే అది సూక్ష్మమైనది అనేటువంటి విషయం మనకు తెలియకుండా నేనెందుకు భగవంతుడిలాగా ఉండకూడదు, అన్నిటికీ భగవంతుడే భోక్త అయినప్పుడు నేనెందుకు భోక్తను అవ్వకూడదు అని అనుకోవడం అనేది మనం మనకి ఇవ్వబడినటువంటి స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకున్నట్లు అని చెప్తున్నారు. సహజ స్థితి యొక్క ఈ విస్మృతి క్రోధము లేదా అసూయ వలనే కలుగును. జీవుడు అంటే దేవునికి నిత్య సేవకుడు అయినందున ఏనాడునో భగవంతునితో సమానంగా భోక్త కాజాలడు. అది అతని స్వాభావిక స్థితి. ఆయనను దీనిని అతను మరచి భగవానుతో సమానము కావాలను అని యత్నించినప్పుడు అతని స్థితి తామిశ్రమము అని పిలువబడదు. ఆధ్యాత్మిక అనుభవ రంగమునందు ఈ తామిశ్రమ నైజము దాటుట వలన దాటుట మిగులు కష్టతరము. భవబంధము నుండి బయటపడుటకు యత్నించుచు పలువురు భగవానుడితో ఏకము కావాలని కోరుచుతు వారి ఆధ్యాత్మిక కర్మల యందును గౌణమగు ఈ తామిశ్రమ నైజమే కొనసాగించుటను. అంటే తామిశ్రమము అనేటువంటి ఒక ఆచ్ఛాదనం, ఒక లేయర్ ఏదైతే ఉందో దాని గురించి ఈ మొత్తం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. సుమారుగా తామిశ్రమము అనేటువంటిది కోపము అని దాని మీనింగ్ అని చెప్తున్నారు. అయితే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనము కూడా భగవంతుడితో సమానము అనేటువంటి భావన ఈ యొక్క తామిశ్రమము అనేటువంటి ఆచ్ఛాదనం వల్ల మనకి జరుగుతుంది అనమాట. లేదు అంటే భగవంతుడిలాగా నేను కూడా ఎంజాయ్ చేయాలి, భగవంతుడు ఏ విధంగా అయితే భోక్తగా ఉన్నారో అలానే నేను కూడా భోక్తగానే ఉండాలి అనేటువంటి నైజం అనమాట. ఈ నైజం నుంచి మనం బయటపడటం అనేది ఈ భౌతిక లోకంలో నుంచి బయటపడినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది.
అలాంటి నైజం నుంచి మనం ఈ భౌతిక లోకంలో ఉన్నప్పుడే కనుక బయటపడగలిగితే అప్పుడు మనం ముక్త పురుషులం అవడానికి అర్హులమైనట్లు అనమాట. అయితే ఇది చాలా కష్టమైనటువంటి విషయము అనేటువంటి విషయం చెప్తారు. అంటే మనలో నుంచి ఈ తామిశ్రమాన్ని తొలగించాలి, తొలగించడం అనేది కొంచెం కష్టమైనటువంటిది. అయితే ఇది తొలగించే మార్గంలో కొంతమంది భగవంతుల్లో ఏకమైపోవాలి అని కోరుకుంటారు అనమాట. వాళ్లే నిరాకారవాదు, వాళ్లే భగవంతుల్లో ఏకమైపోవడం అంటే నేను భగవంతుడు ఒకటే అని అనుకోవడం. అంటే ఇది మిస్కాన్సెప్షన్ అనమాట. ఈ మిస్కాన్సెప్ట్ తోటి భగవంతుల్లో నేను ఏకమైనప్పుడు నాకు ఈ యొక్క ఆచ్ఛాదనం తొలగుతుంది అని వాళ్ళు అనుకుంటారు అనమాట. సో అది కూడా తప్పు భావన అని ప్రిపాదుల వారు చెప్తున్నారు అనమాట. వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక కర్మల యందులు కూడా ఈ తామిశ్రమము అనేటువంటి గుణం ఉండబట్టే వాళ్ళు భగవంతుల్లో ఏకమవ్వాలి అని కోరుకుంటున్నారు. ఒకవేళ అలా తామిశ్రమం లేకపోతే నేను భగవంతుడికి సేవకుణ్ణి, భగవద్ధామానికి వెళ్ళి నేను మళ్ళీ నా డ్యూటీని నేను స్టార్ట్ చేయాలి అని అనుకొని ఉండేవాళ్ళు. అలా అనుకోవట్లేదు అంటే దాని అర్థం అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఎవరైతే నిరాకారంలో లీనమైపోవాలి అనుకుంటారో, ఎవరైతే బ్రహ్మజ్యోతిలో లీనమైపోవాలి అని కోరుకుంటారో వాళ్ళల్లో తామిశ్రమ గుణం అనేటువంటిది ఇంకా ఉన్నట్టు అని దాని మీనింగ్. ఒకవేళ తామిశ్రమ నైజం కనుక లేకపోతే వాళ్ళు భగవంతుల్లో లీనం అవ్వాలి అని కోరుకోరు, వాళ్ళు భగవంతుడికి సేవకుని అవ్వాలి అని కోరుకుంటారు. మృత్యువునే అంతముగా భావించుట అంత తామిశ్రమం. ఇది రెండవ ఆచ్ఛాదనం అన్నమాట, అంటే రెండవ భావం. సో ఈ రెండవ భావంలో ఏమిటి అంటే ఒక్కసారి మనం మృత్యువుని కనుక చూసాము అంటే ఇంకా తర్వాత ఇంకేం లేదు, ఇంకంతా అయిపోయింది, దట్ ఈస్ ద ఎండ్ అని అనుకోవడం అంత తామిశ్రమం. నాస్తికులు సాధారణంగా దేహమునే ఆత్మగా భావించరు. తత్కారణంగా దేహము నశించగానే సమస్తము అంతమొందినది అని వారు భావించరు, వారు తలతురు. ఆ విధంగా వారు దేహమున్నంత వరకు సాధ్యమైనంతవతగా జీవితమును భోగించవలనని కోరియుదురు. జీవించినంత కాలము సమృద్ధిగా జీవించు, నామమాత్రముకు పాపములను వరరించినను పర్వాలేదు, పొట్ట నిండుగా తిను, పిచ్చమెత్తుకో లేదా అరువు తెచ్చుకో లేదా దోచుకో ఏదైనను పర్వాలేదు, ఆ విధముగా చేసినచో పాప కర్మలలో చిక్కుబడి ఫలితమును అనుభవించవలసి వచ్చును అని తలతువేని శీఘ్రమే అట్టి అపార్థమును మరిచిపోము. ఏమైనా మృత్యువు పిదప అంతయు నశించి పోగలదు, జీవిత కాలమున వణరించిన దానికి ఎవరును ఏ విధముగా బాధ్యులు కారు అనుట వారి యొక్క సిద్ధార్థం. నిత్య జీవనమును గూర్చినటువంటి జ్ఞానము లేని కారణమున ఈ నాస్తిక భావన మానవ నాగరికతను వినిష్టపరచుచున్నది. సో ఇది అంధతామిశ్రమం గురించి చెప్తున్నారండి ఇక్కడ. సో అంధతామిశ్రమ నైజం ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారు అంటే ఒక్కసారి శరీరాన్ని వదిలేసిన తర్వాత ఇంకేం లేదు, అంటే మరణించిన తర్వాత ఇంకేమీ ఉండదు, కాబట్టి ఈ శరీరంలో ఉన్నప్పుడే నువ్వు మొత్తం ఎంజాయ్ చేసేసి, అంటే శరీరమే ఆత్మ, శరీరమే శరీరం వేరు ఆత్మ వేరు కాదు, కాబట్టి ఒకసారి నువ్వు కనుక ఈ లోకం నుంచి చనిపోయావు అంటే ఇంక మళ్ళీ ఇంకెవరు ఉండరు నిన్ను చూడటానికి, నువ్వు ఉన్నంత కాలం ఎంజాయ్ చేయకుండా ఆ పూజ ఈ పూజ లేకపోతే నీ భౌతికమైనటువంటి ఇంద్రియ తృప్తి లేకుండా ఎందుకు నువ్వు అలా ఉండాలి, కాబట్టి ఉన్నంత కాలం ఎంజాయ్ చెయ్యి, అవసరమైతే పాపం కూడా చెయ్యి ఎంజాయ్ చేయడం కోసం, నీ పాపాలు లెక్కించేవాడు ఎవడూ లేడు, అంటే నాస్తికులు మాట్లాడేటువంటి మాటలు అనమాట. సో నీ పాపాలు లెక్కించే వాళ్ళు లేరు, నువ్వు చేసినటువంటి పాపాలకు అనుభవించడానికి మళ్ళీ నీకు ఇంకో జీవితమే లేదు, ఇక్కడ 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 చనిపోయావు అంటే ఇంక నీకు మళ్ళీ ఇంకొక జీవితం లేదు, దేవుడే లేనప్పుడు మళ్ళీ నువ్వు పుడతావు, మళ్ళీ నువ్వు చేసినటువంటి కర్మలకు అనుభవిస్తావు, ఈ లెక్కలు పెట్టేవాడు ఎవడు, ఆ లెక్కలకు తగ్గట్టు నీకు శిక్షణిచ్చేవాడు ఎవడు, యముడు ఉన్నాడు లేకపోతే భగవానుడు ఉన్నాడు మళ్ళీ మనకి శరీరం ఇస్తారు, ఇవన్నీ కూడా నాస్తికులు నమ్మనటువంటి విషయాలు అన్నమాట. ఇది ఈ యొక్క గుణాన్ని అంధతామిశ్రమ గుణము అంటారు. నిజమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి జ్ఞానం లేకపోవడం వలన ఈ నాస్తిక భావన అనేది వాళ్ళలో ఉంటుంది, వాళ్ళని అదే నాశనం చేస్తుంది అని చెప్తున్నారు. ఈ అంధతామిశ్రమ అజ్ఞానము తమస్సు కారణమును కలుగుచున్నది.
ఆత్మను గూర్చి ఏమీనూ ఎరగని స్థితి తమస్సు. తమస్సు అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం. సో ఇది మూడవ ఆచ్ఛాదనం. ఈ భౌతిక జగత్తు సైతము సాధారణంగా తమస్సు అనియే పిలువబడింది. దీని అందలి 99% జీవులు తాము ఆత్మస్వరూపులము అనే జ్ఞానమును కలిగి ఉండకపోయిండుటయే అందులకు కారణం. అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం లేదు అంటే వాళ్ళకి తమస్సులో ఉన్నట్లు, వాళ్ళ యొక్క వాళ్ళ తమస్సు వలన అలా మాట్లాడుతున్నారు అని అర్థం అన్నమాట. అయితే ఈ భౌతిక జగత్తును మొత్తం కూడా తమస్సు అని ఎందుకు అంటారంటే, ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి జీవులు అందరూ కూడా 99% జీవులు ఆత్మ తత్వాన్ని నమ్మనటువంటి వాళ్ళు. అలాంటి ఆత్మతత్వాన్ని నమ్మనటువంటి వాళ్ళతోటి కూడి ఉన్నటువంటి ఈ భౌతిక జగత్తును తమస్సు అని అంటారన్నమాట. దాదాపు ప్రతి ఒక్కడూ తాను దేహమేననియే తలచుతాడు. ఆత్మను గూర్చినటువంటి సమాచారమే అతనికి ఉండదు. ఈ అపోహనే కలిగి ఉండి ప్రతి ఒక్కరూ ఇది నా దేహము, ఈ దేహమునకు సంబంధించినది ఏదైనను నాదియే అనుచు సర్వదా తలపోయిను. అటువంటి తప్పుదారి పట్టినటువంటి జీవులకు మైథున సుఖమే భౌతిక అస్తిత్వపు పూర్వరంగం. నిజమునకు బద్ధ జీవులు అంటే అజ్ఞానవశమున ఈ భౌతిక జగత్తులోనికి జగమునందు ఉన్నటువంటి వాళ్ళు అనమాట. జీవులు కేవలం ఐదును సుఖము చేతనే కేవలం మైదిన సుఖము చేతనే నడపబడదురు. మైదిన సుఖములకు అవకాశము కలిగినంతనే వారు నామమాత్రపు ఇల్లు, మాతృభూమి, సంతానము, ధనము, వైభవము అని వారి ఏడ అనురక్తులగుదురు. వీటి ఎందు ఆసక్తి వృద్ధి చెందిన కొలది మోహము సైతము వృద్ధి చెందగలదు. ఆ విధముగా దేహమే నేను, ఈ దేహమునకు సంబంధించినంత నాది అనే భావన సైతము ప్రబలమగుచు. ఈ రీతిని ప్రపంచమంతయు మోహగ్రస్తమగుట వలనే సమాజములు వంశములు దేశములు సృష్టింపబడినవి. వారందరూ తమలో తాము కలహించుచున్నారు. భౌతిక భోగము వెనుక పిచ్చిగా వెంటబడుటయే మహామోహము అను దాని యొక్క భావం. ముఖ్యముగా కలియుగమునందు ప్రతి ఒక్కరును భౌతిక భోగము కొరకే వలసినటువంటి సామాగ్రిని సమకూర్చుకునే కార్యమందే మునిగి ఉన్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ భౌతిక భావన ఏదైతే ఉందో, అంటే మొత్తం నేనే, మొత్తం నాకు సంబంధించినంత నాదే. ఈ భౌతిక లోకంలో అంటే ఇప్పుడు అంతా నాకు సంబంధించినటువంటి బంధాలు ఇవన్నీ కూడా నాకు సంబంధించినవి అని అనుకోవడం అనేటువంటిది ఈ యొక్క తమస్సు. అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల కలిగినటువంటి ఈ యొక్క గుణం అన్నమాట. అయితే ఇదంతా కూడా దేని నుంచి మొదలవుతుంది అంటే, ఫస్ట్ మైథున సుఖం నుంచి మొదలవుతుంది. ఎప్పుడైతే మైథున సుఖం కోరుకుంటారో వాడికి బంధాలు అనేవి స్టార్ట్ అవుతాయి. సో బంధాలు స్టార్ట్ అయిన తర్వాత ఈ బంధాలన్నీ కూడా మళ్ళీ తృప్తిపరచడం కోసం మళ్ళీ వాడి యొక్క కర్మలు అనేవి స్టార్ట్ అవుతాయి. మరి బంధాలను తృప్తిపరచాలి అంటే ఎలా సాధ్యమవుతుంది అంటే, వాళ్ళకి కావాల్సినటువంటి ఇల్లు, వాళ్ళకి కావాల్సినటువంటి సుఖం, వాళ్ళకి కావాల్సినటువంటి సంతోషం, ఆరోగ్యం, ఇవన్నీ కూడా చూసుకోవడం. ఈ విధంగా టీప్గా భౌతికమైనటువంటి విషయాల్లో కూరుకుపోతాడనమాట ఒక్క మైదున సుఖము అనేటువంటి కారణంగా. సో ఈ భౌతిక బంధాల్లో ఇరుక్కుపోబడి ఆత్మజ్ఞానాన్ని పూర్తిగా కోల్పోయి ఈ భౌతికమైనటువంటి సుఖాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవటమే నా బాధ్యత, లేదు అంటే మిగిలినటువంటి బంధువులు ఎవరున్నారో వాళ్ళని చూసుకోవడమే నా బాధ్యత, వాళ్లే నాకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళని తృప్తి పెట్టడమే నా బాధ్యత అని అనుకునేటువంటి భావనలోకి వెళ్ళిపోయి పూర్తిగా ఆత్మజ్ఞానాన్నే కోల్పోతారనమాట. ఎందుకు, దేహమే నేను, దేహానికి సంబంధించినవన్నీ కూడా నావి అని అనుకునేటువంటి భావనలో ఉండడం. దీనికి సంబంధించి విష్ణు పురాణంలో ఈ క్రింది విధంగా చెప్పబడింది. తమో అవివేకో మోహస్య అంతఃకరణ విభ్రమ మహామోహస్తు విజ్ఞేయో గ్రామ్య భోగ సుఖైషణ మరణం హ్యంధ తామిశ్రం తామిశ్రం క్రోధ ఉచ్యతే అవిద్యా పంచ పర్వేష ప్రాదుర్భూత మహాత్మన. ఇప్పటి వరకు చెప్పినటువంటి ఎక్స్ప్లనేషన్ ఏదైతే ఉందో, ఈ తామిశ్రమము మళ్ళీ అంధతామిశ్రమము తమస్సుకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే చెప్పారో దాన్ని ధృవపరుస్తున్నటువంటి శ్లోకం విష్ణు పురాణం నుంచి తీసుకొచ్చి ఇక్కడ చెప్పడం అనేది జరిగిందండి. విససర్జాత్మన కాయం విససర్జాత్మన కాయం నాభినందంస్తమోమయం
रात्रिं क्षुत्रूट् समुद्भवान् విసుగుతో బ్రహ్మదేవుడు అజ్ఞాన దేహమును త్యజించగా దానిని అదునుగాగుని యక్షరాక్షసులు రాత్రి రూపమున కొనసాగుచున్నటువంటి ఆ దేహమును పొందుటకై ముందుకు దుమికిరి. రాత్రి సమయము ఆకలి తప్పులకు కారణమై ఉన్నది. అంటే విసుగుతో బ్రహ్మదేవుడు అజ్ఞాన దేహమును త్యజించారు. అంటే ఆయనలో ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో, అజ్ఞానం అనేది ఎప్పుడైతే త్యజించారో, ఆ అజ్ఞాన దేహము అంటే ఆ యొక్క అజ్ఞానాన్ని దేహాన్ని అదునుగాగొని యక్ష రాక్షసులు దాన్ని తీసుకున్నారు. అంటే బ్రహ్మదేవుడి యొక్క రాత్రి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో వాళ్ళు కొంచెం అది ఆకలి తప్పికలకి కారణమైనటువంటి సమయం అట. అయితే ఈ యొక్క అజ్ఞాన దేహాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు యక్ష రాక్షసులు అని చెప్తున్నారు. అంటే అజ్ఞానం అనేటువంటిది వాళ్ళలో ఉంది అని చెప్తారు. క్షుత్రుడర్ధితాః ఆకలి తప్పులచే పీడితులై అతనిని వదలుకుడు భుజింపుడు అని అరచుచు వారు బ్రహ్మదేవుని మింగివేయుటకు పరుగుదీసిరి. ఎవరైతే యక్ష రాక్షసులు ఆయన యొక్క అజ్ఞాన దేహాన్ని ఆశ్రయించారో వాళ్ళకి మిగిలినంత ఏమిటి అంటే ఆకలి దప్పిక. సో ఆకలి కోసం దప్పికను తీర్చుకోవడం కోసం చివరికి ఎవరినైతే ఆశ్రయించారో వాళ్ళనే తినేసేయాలి అని చెప్పేసి బ్రహ్మదేవుడు వెంటబడ్డారంట. యక్ష రాక్షసుల ప్రతినిధుల ఇంకనూ కొన్ని దేహముల యందు ఉన్నారు. అట్టి అనాగరిక జనులు తమ తాతలనే వధించి వారి దేహమును వేయించి ప్రేమ విందు చేసుకున్నట్లు ప్రియమును కలిగి ఇందురు అని తెలియచున్నది. అలాంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారటండి. వాళ్ళ యొక్క పూర్వజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే చంపేసి వాళ్ళనే తినేసేవాళ్ళు అనమాట. ఇప్పటికీ ఉన్నారట అనాగరిక జనులు కొంతమంది ఉంటారనమాట. సో వాళ్ళని రిప్రజెంట్ చేసేవాళ్ళు అనమాట, యక్ష రాక్షసుల్ని రిప్రజెంట్ చేసేవాళ్ళు అనమాట వాళ్ళందరూ. దేవస్థానాః సంవిఘ్నో దేవస్థానాః సంవిఘ్నో మామాం జక్షత రక్షత మామాం జక్షత రక్షత అహోమే యక్ష రక్షాంసి అహోమే యక్ష రక్షాంసి ప్రజాయూయం భభూవిదా ప్రజాయూయం భభూవిదా. దేవతాధ్యక్షుడు బ్రహ్మదేవుడు సంవిఘ్న మానసుడై వారితో ఇట్లు పలికెను, నన్ను భుజింపకుడు రక్షింపుడు, నా నుండి జన్మించి మీరు నాకు సంతానమైరి, కనుకనే మీరు యక్ష రాక్షసులైరి. అంటే ఈ వీళ్ళని ఉద్దేశించి బ్రహ్మదేవుడు మాట్లాడుతున్నారు అన్నమాట. మీరు నా నుంచే వచ్చారు, మీరు నన్ను చంపకండి, నన్ను తినకండి, మిమ్మల్ని మీరు యక్ష రాక్షసులు అనేటువంటి విషయం చెప్తున్నారు. బ్రహ్మదేవుడి దేహం నుండి జన్మించినటువంటి దానవులు యక్ష రాక్షసులు అని పిలవబడింది. దానవులలో కొందరు బ్రహ్మదేవుని భుజింపుడు అని అరవగా మిగిలిన వారు అతని రక్షింపకుడు అని అరచుటయే అందులకు కారణం. బ్రహ్మదేవుని భుజింపుడు అని పలికిన వారు యక్షులు అని పిలువబడగా, బ్రహ్మదేవుని రక్షింపకుడు అని పలికిన వారు రాక్షసులు అంటే నరమాంస భక్షకులు అయ్యిరి. ఈ యక్ష రాక్షసులు ఇరువురు బ్రహ్మదేవుని ఆది సృష్టి అయి అనాగరిక మానవుల రూపమున నేటికి నిలిచి ఉన్నారు. వారు తమోగుణమున జన్మించినట్టి వారు, అట్టి స్వభావము కారణముననే వారు రాక్షసులు అని పిలువబడదురు. అంటే యక్షులు ఎవరు, రాక్షసులు ఎవరు అనేటువంటి దానికి డెఫినేషన్ ఇస్తున్నారు అన్నమాట. యక్షులు ఏమంటారంట, బ్రహ్మదేవుణ్ణి తినేయాలి అనేటువంటి మాట అన్నారట. రాక్షసులు బ్రహ్మదేవుణ్ణి రక్షించద్దు అంటే వాళ్ళు కూడా తినాలి అనేటువంటి భావన. నరమాంసాన్ని తినేటువంటి నరమాంస భక్షకుడు అనమాట.
సో వీళ్ళు ఇలాంటి గుణాలను కలిగి ఉన్నటువంటి వాళ్ళని అసురులు అంటారు అన్నమాట. యక్షులు రాక్షసులు ఇద్దరూ కూడా అసురులే. సో ఈ అసురులలో వాళ్ళ యొక్క స్వభావం ఇలా ఉంది అని చెప్పారు. ఈ వీళ్ళు కూడా బ్రహ్మ నుంచి వచ్చినటువంటి బ్రహ్మ యొక్క అజ్ఞానం నుంచి పుట్టినటువంటి వాళ్ళు అన్నమాట వీళ్ళు. దేవత ప్రభయా దేవత ప్రభవ ప్రభయా దివ్యం ప్రముఖతో అసృజత్ యా దివ్యం ప్రముఖతో అసృజత్ పాత్రుడు సత్వగుణముతో ప్రకాశించి దేవతా ప్రముఖులను సృజించను. బ్రహ్మదేవుడు తేజోమయమగు పగటి రూపమును విడవగా వారు దానిని క్రీడించు గ్రహించి ఆ తర్వాత సత్వగుణ ప్రధానం. ఇప్పుడు తమో గుణానికి సంబంధించినటువంటి జీవుడు యక్షరాక్షసులు ఎలా ఆవిర్భవించారని చెప్పారు. ఇప్పుడు సత్వగుణంతో ప్రకాశించేటటువంటి దేవతా ప్రముఖులను సృజించారు అంటే దేవతలు సృష్టింపబడ్డారు. అంటే ఇంతకు ముందు అసురులు సృష్టింపబడ్డారు, ఇప్పుడు దేవతలు సృష్టింపబడ్డారు. బ్రహ్మదేవుడు తేజోమయముగు పగటి రూపములను విడవగా పగటి రూపమును విడవగా వారు దానిని క్రీడించు గ్రహించి అంటే పగటి సమయంలో జన్మించారు. రాత్రి కాలపు సృష్టి నుండి దానవులు జన్మించగా పగటి సమయపు సృష్టి నుంచి దేవతలు జన్మించారు. అనగా యక్ష రాక్షసులు వంటి దానవులు తమో గుణముతో జన్మించగా దేవతలు సత్వగుణంతో జన్మించారు. అంటే పగటి సమయంలో పుట్టిన వాళ్ళకి సత్వగుణం ఉంటుంది, రాత్రి సమయంలో పుట్టినటువంటి వాళ్ళకి తమో గుణం ఉంటుంది అన్నమాట. సో అందుకనే ఇక్కడ దేవతలకి సత్వగుణంలో ఉన్నారు, రాక్షసులు ఎవరైతే ఉన్నారో అసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమో గుణంతో ఉన్నారన్నమాట. దేవో అదేవాన్ జగనతః దేవో అదేవాన్ జగనతః సృజతి స్మాతి లోలుపాన్ సృజతి స్మాతి లోలుపాన్ తయేవం లోలుపతాయ తయేనం లోలుపతయ మైథునాయాభిపేదిరే మైథునాయాభిపేదిరే. పితప బ్రహ్మదేవుడు తన జగనముల నుండి దానవులను జన్మనొసగింది. వారు మైథున ప్రియులు, అమిత కామరతులైనటువంటి కారణమున వారు సంభోగార్థమై బ్రహ్మను సమీపించిరి. అంటే ఇప్పుడు ఆయన జగనం, జగనం అంటే తొడ. సో ఆయన తొడ భాగం నుంచి వచ్చినటువంటి దానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ మైథున సుఖాన్ని కోరుకునేటువంటి వాళ్ళు అన్నమాట. సో వాళ్ళు కోరుకున్నటువంటి మైథున సుఖం కోసం చివరికి బ్రహ్మదేవుడి దగ్గరనే బ్రహ్మదేవుడి దగ్గరికే వెళ్తున్నారు అన్నమాట. సంభోగార్థం మైథున సుఖమే భౌతిక అస్తిత్వపు పూర్వరంగమై ఉన్నది. దానవులు మైథున సుఖముని ఎడ పరమ ప్రియమును కలిగి ఉందిరు అని ఇచ్చటను తిరిగి చెప్పబడేది. మనుజుడు ఎంత అధికముగా మైథున వాంచ నుండి ముక్తుడగునో అంత అధికముగా దేవతల స్థాయికి ఉద్ధరించాడు. ఎంత అధికముగా మైథున భోగమునకు మొగ్గు చూపును అంత అధికముగా దానవ జీవితమునకు పతనము చెందును. సో మైథున భోగం ఎక్కువ ఉన్న వాళ్ళు దానవులు, అయితే మైథున భోగం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు దేవతలు. తతో హసంస భగవాన్ అసురైర్నిరపత్రపై అన్వీయమానస్తరస క్రుద్ధో భీతః పరాపతత్ పూజనీయుడు బ్రహ్మదేవుడు తొలుత వారి మూర్ఖత్వమునకు నవ్వినను. ఆ సిగ్గుమాలినటువంటి అసురులు తనను సమీపించడం గాంచి కుపితుడయ్యాడు. పితప భయముతో వేగముగా పరుగుదీశను. అంటే ఫస్ట్ వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అని నవ్వినా కానీ వాళ్ళు సమీపిస్తున్న కొద్దీ ఆయనలో భయం మొదలయ్యి పారిపోవడం స్టార్ట్ చేశారు అన్నమాట బ్రహ్మదేవుడు. కామరతులకు దానవులు తమ తండ్రి ఎడన గౌరవమును కలిగి ఉండరు కనుక అట్టి దానవ స్వభావములకు పుత్రులను వదిలివేయుటయే బ్రహ్మదేవుని వంటి సాధనము సాధుగుణమును కలిగిన తండ్రికి పరమోత్తమ నీతి అయి ఉన్నది. అంటే ఎవరైతే తండ్రిని రెస్పెక్ట్ చేయరో, ఎవరైతే తండ్రిని గౌరవించరో అలాంటి వాళ్ళని తండ్రి వదిలేయడం అనేది కరెక్ట్ అని చెప్తున్నారు అన్నమాట. అంటే బ్రహ్మదేవుడు కూడా అదే చేశారు ఇక్కడ. సపోపవ్రజ్య వరదం ప్రపన్నార్తి హరం హరిం
ప్రపన్నార్తి హరం హరిం అనుగ్రహాయ భక్తానాం అనుగ్రహాయ భక్తానాం అనురూపాత్మ దర్శనం అనురూపాత్మ దర్శనం వరదాయకుడును ప్రపన్నార్తి హరుడును అగు శ్రీహరి చెంతకు అతడు చేరాడు. తన భక్తుల ప్రీత్యర్థమే ఆ దేవదేవుడు అసంఖ్యాకములకు దివ్య రూపములను ప్రదర్శించుచుండును. మరి భక్తుడికి కష్టం వచ్చినప్పుడు ఎవరుంటారండి? భగవంతుడే ఉంటారు. కాబట్టి బ్రహ్మదేవుడు పరిగెడుతున్నారు అంటే ఎక్కడికి పరిగెడతారండి? ఆయన రక్షించేటువంటి భగవానుడి దగ్గరికి వెళ్తున్నారు అనమాట. సో భగవంతుడు అవసరమైతే అనేక రకాల అవతారాలను తీసుకునైనా సరే భక్తుల్ని రక్షిస్తారు అని చెప్తారు. ఇక్కడ భక్తానాం అనురూపాత్మ దర్శనం, అను పద్యసారపు భావం ఏమనగా భక్తుల కోరికలను అనుసరించి భగవానుడు తన వివిధ రూపములను ప్రదర్శించుచుండును. ఉదాహరణకు హనుమంతుడు శ్రీరామచంద్రుని రూపమునే చూడగోరడు, ఇతర వైష్ణవుల రాధాకృష్ణుల రూపమును చూడగోరుదురు, ఇంకను కొందరు భక్తులు లక్ష్మీనారాయణ రూపమును చూడ వాంఛింతురు. భక్తులు చూడగోరినందున ఈ రూపములన్నీను భగవాను ధరించబడిన అని వాస్తవమునకు అతడు నిరాకారుడనియే మాయావాద తత్వవేత్తలు తలుతురు. కానీ అట్టి భావన సత్యము కాదని బ్రహ్మ సంహిత నుండి మనము తెలుసుకునగలము. అంటే ఇప్పుడు ఎవరైతే మాయావాదులు ఉన్నారో వాళ్ళు నిరాకారవాదమే కరెక్ట్. ఒకవేళ వాళ్ళు ఏదైనా రూపాలు తీసుకున్న రాముడు లేకపోతే కృష్ణుడు లేకపోతే నరసింహ భగవానుడు లేకపోతే విష్ణువు వేరే ఇతర రూపాలు ఏమైనా భగవంతుడు తీసుకున్నా భక్తుల కోరికలు తీర్చడం కోసం మాత్రమే రూపం తీసుకున్నారు, లేకపోతే కనుక ఆయనకి రూపం లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ ఈ వాదాన్ని బ్రహ్మ సంహిత ఖండిస్తుంది అని చెప్తున్నారు. బ్రహ్మ సంహితలో అలా కాదు అని చెప్తున్నారు. ఏలైనగా బలవానుడు పలు రూపములను కలిగినట్టు వాడు, అందుకనే అద్వైతం అచ్యుతం అని దాని అందు తెలుపబడినది. అంటే బ్రహ్మ సంహితలో తెలుపబడింది అనమాట. అనగా భక్తుని ఊహ ప్రకారము అతని ఎదుట భగవానుడు గోచరించునని కాదు, శ్రీకృష్ణ భగవానుడు అసంఖ్యాక రూపములను కలిగి ఉన్నాడని బ్రహ్మ సంహిత తిరిగి వివరించుచున్నది. రామాది మూర్తిషు కళానియ మేన తిష్టన్, అంటే ఆయనకు ఉన్నటువంటి వివిధ రూపాలు అనమాట ఇవన్నీ. అతడు కోట్లాది రూపముల యందు నెలకొని ఉన్నాడు, జీవరాశి 84 లక్షల రకములుగా ఉన్నది, దానిని కానీ దేవదేవుని అవతారములు మాత్రం అసంఖ్యాకములుగా ఉన్నవి. అంటే జీవులందరూ కూడా 84 లక్షల రకాల జీవులే ఉన్నారు అని మనం అనుకుంటే భగవానుడు మాత్రం అసంఖ్యాకమైనటువంటి రూపాల్లో ఉన్నారన్నమాట. సముద్రపుట అలలు అగణితమైనను నిరంతరము గోచరించుచు అదృశ్యమైనట్లుగా శ్రీకృష్ణ భగవాని అవతారములు రూపములు అసంఖ్యాకమై ఉన్నది. శ్రీమద్ భాగవతమునందే తెలుపబడింది, భక్తుడు ఒకనొక రూపమునే అనురక్తుడై ఆ రూపమునే అర్చించు. ఈ విశ్వమును అవతార పురుషు వరాహ అవతార తొలి ఆవిర్భావమును గూర్చి ఇంతకు పూర్వమే వర్ణితమైనది. విశ్వములు అసంఖ్యాకములుగా కలవు కనుక ఏదియోను ఒక చోట ఆ ఆది వరాహ రూపము ఇప్పుడును నెలకొనియుండు, అనగా భగవత్ రూపములు అన్నీను నిత్యమైనవి. భక్తుడే ఏదియోను ఒక ప్రత్యేక రూపమునందు అనురక్తిని కలిగి దాన్ని సేవించట ఎందు నియుక్తులగును. గొప్ప రామ భక్తుడైనటువంటి ఆంజనేయుడు రామాయణమునందు ఒక శ్లోకమును ఇట్లు పలికిన, సీతారాములు లక్ష్మీనారాయణుల భేదము లేదు అని నేను ఎరిగినప్పటికి సీతారాముల ఎందే నేను నా ప్రేమానురాగములు లగ్నమైనవి కనుక సీతారాములనే నేను చూడకూడదును. అదే విధముగా గౌడీయ వైష్ణవుడు రాధాకృష్ణులను మరియు ద్వారకయందు రుక్మిణి కృష్ణులను ప్రేమించు, కనుకనే భక్తానాం అనురూపాత్మ దర్శనం అను పద్యభాగపు భావం ఏమనగా భక్తుడు అర్చించి సేవింపగోరు రూపమునందే అతని శ్రీకృష్ణ భగవానుడు సర్వదా అనుగ్రహించు. బ్రహ్మదేవుడు శ్రీహరి చెంతకు చేరినట్లుగా ఈ శ్లోకమున తెలపబడింది. ఈ రూపమున క్షీరోదక సాయి విష్ణువు ఎప్పుడైనను ఏదేనీ కష్టము సంప్రాప్తించి బ్రహ్మదేవుడు భగవాను చెంతకు చేరవలసి వెడలవలసి వచ్చినప్పుడు అతడు క్షీరోదక సాయి విష్ణువు చెంతకు చేరు. విశ్వమునందలి కల్లోలములను గురించి తెలుపుటకు బ్రహ్మదేవుడు ఈ దేవదేవుని చెంతకు ఎప్పుడు ఏగినను కరుణతో ఆ భగవానుడు పలు విధములుగా వారి నుండి విమోచనను కలిగించుతాడు. అంటే ఇక్కడ భగవంతుడి యొక్క అవతారాల గురించి కొంచెం వివరణ ఇస్తున్నారండి. సో భగవంతుడికి ఉన్నటువంటి వివిధ రూపాలు అవి ఎప్పుడూ ఆ రూపాల్లో ఉంటారు, అంతేకాని భక్తులు కోరుకున్నారు అని చెప్పేసి ఆ భక్తులు కోరుకున్నటువంటి సమయంలోనే ఆ రూపాన్ని ధరించి అక్కడికి వస్తారు అనేటువంటిది మాయావాదులు మాట్లాడేటువంటి మాట, అది నిజం కాదు. సో నిజం ఏమిటి అంటే అసంఖ్యాకమైనటువంటి ఈ రూపాలు ఏ విధంగా అయితే సముద్రంలో ఉన్నటువంటి అలలు
మనకి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి, కానీ ఒక్కొక్క అల మళ్ళీ మాయమైపోతూ ఉంటుంది, మళ్ళీ కొత్త అల వస్తూ ఉంటుంది అన్నమాట. అలా భగవంతుడు ఎప్పుడూ కూడా అనేక రూపాలలో ఉంటారు. అయితే మరి అనేక రూపాలు, ఇప్పుడు వరాహావతారం రూపం గురించి ఇప్పుడు మనము మాట్లాడుకున్నాము. ఇది వచ్చేసి మొదటి మనువు కాలంలో జరిగింది, ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటిది. మొదటి మనువు స్వయంభవ మనువు. అయితే మరి వరాహావతారం స్వయంభవ మనువు కాలం అయిపోయిన తర్వాత ఇంకా వరాహావతారం లేదా అంటే ఉంది. ఈ భౌతిక లోకంలో అనేక విశ్వాలు ఉన్నాయి, వేరే విశ్వంలో వరాహావతారం ఉండుండొచ్చు ఇప్పుడు. సో ఆ విధంగా అంటే వేరే విశ్వంలో వరాహావతారానికి సంబంధించినటువంటి లీలలు అక్కడ జరుగుతూ ఉంటారు. ఈ విశ్వంలో కలియుగం ఉంది ఇప్పుడు, అలానే వేరే విశ్వంలో వేరే యుగం ఉండొచ్చు, ఆ యుగంలో అక్కడ అవతారాలు జరుగుతూ ఉండొచ్చు. అలా ఈ అసంఖ్యాకమైనటువంటి రూపాలు అసంఖ్యాకమైనటువంటి విశ్వాల్లో ఎక్కడో ఒక చోట ఉంటూనే ఉన్నాయి. కనిపించకుండా పోయినంత మాత్రాన రూపం వదిలేసినట్లు కాదు, ఆ రూపం ఎప్పుడు ఉంటుంది అనేటువంటి విషయం చెప్తారు. అయితే భక్తులు మాత్రం, కొంతమంది భక్తులు కొన్ని కొన్ని రూపాలకి ఆకర్షితులవుతారు. కొంతమంది నరసింహ భగవానుని పూజించాలి అని కోరుకుంటారు, కొంతమంది రాధాకృష్ణుని పూజించాలి అని కోరుకుంటారు, కొంతమంది విష్ణు భగవాన్ని పూజిస్తారు, కొంతమంది వరాహావతారాన్ని పూజిస్తారు, కొంతమంది ఇంకొక రూపం రాముణ్ణి పూజిస్తారు. ఏ విధంగా అయితే హనుమంతుడు రాముణ్ణి మాత్రమే కోరుకున్నారు అట్లా, కొంతమంది భక్తులు రాధాకృష్ణుని, కొంతమంది జగన్నాథ్, అట్లా ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్కళ్ళు పూజిస్తూ ఉంటారు. కానీ భగవానుడు వాళ్ళకి ఆ రూపంలోనే వాళ్ళకి దర్శనమిస్తారు. అలా అని దాని అర్థం అప్పుడే ఆ రూపాన్ని తీసుకున్నట్లు కాదు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. పాహిమాం పరమాత్మంస్తే, ఇంకొక విషయం చెప్తున్నారండి ఇంతకుముందు విషయంలో. బ్రహ్మదేవుడు మరి పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళారు? విష్ణు దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు లేకపోతే ఇతర దేవతలు ఎప్పుడు విష్ణు యొక్క సలహా కావాల్సి వచ్చినా, ఎప్పుడు విష్ణు యొక్క సహాయం కావాల్సి వచ్చినా వాళ్ళు వెళ్ళేటువంటి విష్ణు ఎవరు అనేటువంటి విషయం ఇక్కడ శ్లోకం ఇక్కడ వివరణలో ఇస్తున్నారట. క్షీరోదక సాయి విష్ణు దగ్గరికి వెళ్తారట వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కానీ. సో క్షీరోదక సాయి విష్ణు మాత్రమే ఈ విశ్వంలో ఉన్నటువంటి జీవులకి యాక్సెసిబుల్. క్షీరోదక సాయి విష్ణువుని దాటి వెళ్ళాలి అంటే అది గొప్ప తపస్సులు, చాలా గొప్ప ప్రొసీజర్ అనమాట. అది సాధ్యమే. క్షీరోదక సాయి విష్ణువుని చేరుకోవడమే కష్టమైనటువంటి అనమాట. కానీ బ్రహ్మదేవుడు కానీ ఎప్పుడు వెళ్ళినా కానీ క్షీరోదక సాయి విష్ణువు ఆయనకి సలహా ఇస్తారు, ఆయనకి సహాయం చేస్తారు అనేటువంటి విషయం చెప్తారు. అంటే క్షీరోదక సాయి విష్ణువు అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, మనకి మన యొక్క శరీరంలో మనతో పాటు భగవానుడు పరమాత్మ రూపంలో ఉంటారు అని చెప్పుకున్నాం కదండి, అది క్షీరోదక సాయి విష్ణువు అనమాట. అయితే క్షీరోదక సాయి విష్ణువు పరమాత్మ రూపంలో మనలోనూ ఉంటారు, క్షీరోదక సముద్రంలోనూ ఉంటారు. ఎప్పుడైతే ఈ బ్రహ్మదేవుడు దేవతలు వీళ్ళందరూ పరిగెత్తుకొని క్షీరోదక సముద్రం దగ్గరికి వెళ్తారు, అక్కడ వరకే వాళ్ళు వెళ్ళగలరు. అది దాటి వెళ్ళగల క్షీరోదక సముద్రం కూడా ఈ భౌతిక విశ్వంలో ఏం లేదు, భౌతిక విశ్వానికి ఆధ్యాత్మిక విశ్వానికి ఆచ్ఛాదనంలో ఉందన్నమాట. సో అక్కడ భౌతిక విశ్వంలోనే ఉండి వాళ్ళు భగవంతుని పిలుస్తారు. సో అప్పుడు క్షీరోదక విశ్వం అంటే ఆధ్యాత్మిక విశ్వంలో ఉన్నటువంటి క్షీరోదక సముద్రంలో నుంచి విష్ణువు బయటకు వచ్చి వాళ్ళకి సమాధానం ఇస్తారు. అది క్షీరోదక సముద్రంలో ఉన్నటువంటి. పాహిమాం పరమాత్మంస్తే, పాహిమాం పరమాత్మంస్తే, ప్రేషణేనా సృజం ప్రజా, ప్రేషణేనాసృజం ప్రజా, తాయిమా యభితుం పాప, తాయిమా యభితుం పాప, ఉపాక్రామంతి మాం ప్రభో, ఉపాక్రామంతి మాం ప్రభో. భగవానుని చెంతకు చేరి బ్రహ్మదేవుడు ఈ విధముగా పలికారు. హే ప్రభు, నీ ఆజ్ఞచే నాచే సృజింపబడినటువంటి ఈ పాపమయులకు దానవుల నుండి నన్ను రక్షింపు. కామవాంఛచే వారు కుపితులై నాపై దాడి చేయ అరుదెంచిరి. అంటే ఆయన క్షీరోదక సాయి విష్ణువుని కోరుకుంటున్నారు, వీళ్ళ నుంచి నన్ను రక్షించు, నేను వీళ్ళని సృష్టించాను, అది నా తప్పు కాదు, ఎందుకంటే నీ ఆజ్ఞతోటే నేను సృష్టించాను వాళ్ళని, వాళ్ళు ఇప్పుడు నన్నే బాధ పెడుతున్నారు, కాబట్టి వాళ్ళ నుంచి నువ్వే నన్ను రక్షించు అని బ్రహ్మదేవుడు క్షీరోదక సాయి విష్ణువుని ప్రార్థిస్తున్నారు అన్నమాట. బ్రహ్మదేవుని చే కావించబడినటువంటి దానవుల సృష్టి అనే ఈ సందర్భంలోనే పురుషుల నడుమ స్వలింగ సంపర్క వాంఛ కలుగునట్లుగా ఇతడ గోచరించుచున్నది. అనగా అట్టి స్వలింగ సంపర్క వాంఛ దానవ ప్రవృత్తికి సంబంధించినట్టు,
అంతేకాక సామాన్య జీవన విధానమున బుద్ధిమంతుడైన వారికి అది ఉచితమైనది కాదు. త్వమేక కిల లోకానాం క్లిష్టానాం క్లేశనాశనః త్వమేకః క్లేశదస్తేషాం అనాసన్న పదాంతవా ఓ దేవా, ఆర్తులైన వారి క్లేశములను హరింపజేయుటకు నీ పాదాశ్రయమునందని వారలకు క్లేశములను కలిగించుటకు నీ ఒక్కడవే సమర్థుడు. అంటే ఎవరైతే ఆర్తులో అలాంటి ఆర్తులు యొక్క కష్టాలని తొలగించడానికి ఎవరైతే నిన్ను నీ పాదపద్మాలను ఆశ్రయిస్తారో వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలను తొలగించడానికి సమర్థుడు నీ ఒక్కడవే అని చెప్తున్నారన్నమాట. అంటే బ్రహ్మదేవుడు ముందు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. క్లేశదస్తే నాసన్న పదాం తవ అను పద్యభాగము భగవానుడు రెండు విధములకు కార్యములను కలిగి ఉన్నాడు అని సూచించుతున్నది. తన పాద పద్మములను ఆశ్రయించిన వారికి రక్షణను వసూట మొదటి కార్యము కాగా, తన ఎడ శత్రుభావమును కలిగినటువంటి సదా దానవ ప్రవృత్తిని కూడి ఉండి వారులకు కష్టములను కలిగించడం రెండవ కార్యం. భక్తి రహితులకు కేశములను ఒకటియే మాయ యొక్క కార్యం. నీవు శరణాగత జీవుల రక్షకుడువు కనుకనే నీ పాద పద్మములను నేను ఆశ్రయించుచున్నాను, ఈ దానవుల నుండి నాకు రక్షణమును ఒసగుము అని ఇచ్చట బ్రహ్మదేవుడు పలికారు. అంటే ఇక్కడ రెండు విషయాలు కూడా భగవంతుడి ద్వారానే జరుగుతుంది. ఒకటి, భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించినటువంటి వాళ్ళకి కష్టాలు లేకుండా చేస్తారు, భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించినటువంటి వాళ్ళకి కష్టాలను ఇస్తారు. దాని మీనింగ్ ఏంటండి, ఎవరైతే భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తారో వాళ్ళ మీద మాయా ప్రభావం ఉండదు, ఎవరైతే భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించరో వాళ్ళ మీద మాయా ప్రభావం ఉంటుంది అని చెప్తున్నారు. మాయా ప్రభావం ఉంటుంది అంటే మరి భగవంతుడికి సంబంధం ఏంటి అంటే భగవంతుడే సృష్టించినటువంటి మాయ కాబట్టి ఆ మాయ భగవంతుడి యొక్క ఆధీనంలోనే ఉంటుంది. కాబట్టి ఎవరైతే భగవంతుడిని ఆశ్రయిస్తారో వాళ్ళ మీద మాయ ప్రభావం పనిచేయదు, ఎవరైతే భగవంతుని ఆశ్రయించరో వాళ్ళ మీద మాత్రమే ఆ మాయ పనిచేస్తుంది అని చెప్తారు. విముచాత్మ తనుం ఘోరం విముచాత్మ తనుం ఘోర ఇత్యుక్తో విముమోచః ఇతరుల మనస్సును స్పష్టముగా గాంచగల శ్రీహరి బ్రహ్మదేవుని కలతన ఎరిగి అతనితో ఈ అపవిత్రముగు దేహమును త్యజింపు అని పలికెను. ఆ విధముగా భగవాను నుంచి ఆజ్ఞాపింపబడిన వాడే బ్రహ్మ తన దేహమును త్యజించెను. అంటే ఇప్పుడు మన ద్వారా ఎవరైనా సరే పుత్రులు ఇలాంటి భావంతో కనుక జన్మించారు అంటే అప్పుడు మనం కూడా అపవిత్రం అయిపోయినట్లే అనమాట. స్వలింగ సంపర్కం లేదు అంటే ఇలాంటి కామవాంచ కలిగినటువంటి పుత్రులు, తప్పుడు పనులు చేసేటువంటి అసుర స్వభావం కలిగినటువంటి పుత్రుల్ని కలిగి మనం ఒకవేళ జన్మనిస్తే మన శరీరం కూడా అపవిత్రం అయిపోయినట్లే. ఒకవేళ మనం పవిత్రంగా ఉండాలి అంటే ముందు ఈ శరీరాన్ని వదిలేసేయాలన్నమాట. సో విష్ణు భగవానుడు బ్రహ్మదేవుడిని ఉద్దేశించి విష్ణు భగవానుడు ఆజ్ఞ మేరకే సృష్టించినా ఆయన అపవిత్రుడయ్యారు. సో మళ్ళీ ఆయన పవిత్రత పొందాలి అంటే మళ్ళీ కొత్త శరీరం తీసుకోవాలన్నమాట. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆ శరీరాన్ని వదిలేసేయి అని చెప్తున్నావు విష్ణు భగవానుడు. ఇచ్చట వివిక్తాధ్యాత్మ దర్శన అని వర్ణింపబడినాడు. ఇతరుల కలతను నిస్సందేహముగా పూర్ణముగా తెలుసుకొనగలిగిన వాడు సాక్షాత్తుగా భగవానుడే గాని అన్యుడు కాడు. ఎవరైనా ఏదైనా కష్టములకు గురి అయినప్పుడు మిత్రుని నుండి దాని విమోచన పొందగోరినచో ఆ మిత్రుడు అతని బాధనంతటిని పూర్తిగా తీసుకునలేకపోవచ్చును. కానీ భగవానుడు అది కష్టకార్యం భగవానుడికి అది కష్టకార్యం కాదు. అతడు పరమాత్మని రూపమును ప్రతి జీవి హృదయమునందును వసించి ఉన్నాడు. కనుక దుఃఖమునకు నిజమైనటువంటి కారణమును అతడు నేరుగా తెలుసుకునగలడు.
సర్వస్య చాహం హృది సన్ని విష్ణు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు పలికిన ప్రతి వారి హృదయమునందు నేను నిలిచి ఉన్నాను, నా కారణమునే స్మృతి విస్మృతి కలుగుచుటం. ఈ విధముగా మనుషుడు ఎప్పుడు దేవదేవునికి సంపూర్ణ శరణాగతుడగునో అప్పుడు అతని హృదయస్థుడై ఉన్నట్లుగా తెలుసుకున్నాము. ఏ విధముగా ప్రమాదముల నుండి బయటపడవలనో లేదా ఏ విధముగా భక్తి యోగమున అతన్ని ఆశ్రయించవచ్చునో భగవానుడే మనకు మార్గదర్శనము కాదు. అంటే ఎప్పుడైతే మనం భగవంతుని శరణు వేడతామో అప్పుడు భగవంతుడు మన హృదయంలో నివసిస్తారు. సో మన హృదయంలో ఉండే మనకి సొల్యూషన్ ఇచ్చేస్తారన్నమాట. ఏ విధంగా అయితే బ్రహ్మదేవుడు విష్ణు భగవానుని శరణువేడి ఆయన పాదపద్మాలను ఆశ్రయించారు, అప్పుడు భగవంతుడు ఆయన హృదయం నుంచే ఆయనకి సమాధానం చెప్తున్నారు, నువ్వు శరీరాన్ని వదిలేసేయి అని చెప్తున్నారు. ఆయనను భగవానుడు బ్రహ్మదేవునితో అతని ప్రస్తుత దేహమును పరిత్యజించమని పలికారు. దానవ ప్రవృత్తిని అది సృజించి ఉండుటయే అందులో కారణం. శ్రీధర స్వామి కథనమును అనుసరించి బ్రహ్మదేవుడు ఈ రీతి నిరంతరము దేహమును త్యజించుట అనేది నిజముగా అతడు తన దేహమును వదిలివేయుట కాదు, బ్రహ్మదేవుడు అట్టి నైజమును విడిచను అని ఆయన తెలిపిరి. మనస్సు జీవుని యొక్క సూక్ష్మదేహము. మనము కొన్ని మార్లు ఏదియో ఒక పాపపు ఆలోచన ఎందు మునిగి ఉండవచ్చును, కానీ అట్టి ఆలోచన విడిచినంతనే మనము దేహమును విడిచినట్లుగా చెప్పవచ్చు. దానవులను సృష్టించినప్పుడు బ్రహ్మ యొక్క మనస్సు సరి అయినటువంటి స్థితిలో లేదు. సమస్త సృష్టి రజోగుణమయమై ఉన్నందున అది రజోగుణ పూర్ణమై ఉండవచ్చు. కనుకనే అట్టి రజోగుణమయమగు పుత్రులు జన్మించిరి, అనగా సంతానమును పొందినప్పుడు తల్లిదండ్రులు కూడా అతి సావధానులై ఉండవలెను. పిల్లవారి మానసిక స్థితి అతడు తల్లి గర్భమున ప్రవేశించినప్పుడు తల్లిదండ్రుల యొక్క మానసిక స్థితిపై ఆధారపడి ఉండదు. కనుకనే వైదిక విధానమును అనుసరించి గర్భాధాన సంస్కారము అన్నదానికి తప్పక పాటించవలెను. సంతానమును కనుటకు ముందు మనుజుడు తన కల్లోలిత మనస్సును పవిత్రమునర్చుకునవలెను. తల్లిదండ్రుల మనస్సును శ్రీకృష్ణ భగవాను చరణ కమలము యందు లగ్నమై ఉన్నప్పుడు సంతానము జన్మించినచో సహజముగానే ఆ పిల్లలు భగవద్భక్తులు కాగలరు. సమాజమంతయు అట్టి సత్పురుషులతోనే నిండినప్పుడు దానవ ప్రవృత్తి నుండి కష్టములు కలుగుట అనే ప్రశ్నయే ఉదయించదు. ఇక్కడ తల్లిదండ్రుల యొక్క మనోస్థితి సంతానాన్ని పొందడానికంటే ముందు ఏదైతే ఉందో అది సంతానం యొక్క గుణాలని నిర్ణయిస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడి యొక్క మనోస్థితి రజోగుణయుతంగా ఉన్నప్పుడు సృజింపబడినటువంటి జీవులు అసురుడు. అంటే ఇప్పుడు ఆయన యొక్క భావన అలా ఉంది, ఆయన యొక్క మనస్సు అలా ఉంది. అంటే ఆయన యొక్క సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సులో ఉన్నటువంటి భావన అలా ఉన్నప్పుడు సృజించబడ్డారు కాబట్టి వాళ్ళ యొక్క గుణాలు అలా ఉన్నాయి అన్నమాట. అందుకని ఆ గుణాలను వదిలేయి, ఆ అలాంటి మనస్సులో నుంచి అలాంటి ఆలోచనలను తీసివేయి అని చెప్పడమే ఈ శరీరాన్ని వదిలేయి అనేటువంటి దాని మీనింగు అని చెప్పేసి శ్రీధర స్వామి చెప్తున్నారన్నమాట. అంటే ప్రభుపాదుల వారు శ్రీధర స్వామి దీనికి ఏ విధంగా వ్యాఖ్యానం చేశారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారన్నమాట. ఇప్పుడు విష్ణు భగవానుడు నీ శరీరాన్ని వదిలేసేయి అని చెప్తున్నారు అంటే దాని మీనింగ్ ఏమిటి అంటే ఇప్పుడు నీలో ఉన్నటువంటి ఆ కామ కోరిక లేకపోతే నీలో ఉన్నటువంటి ఆ భావాన్ని తీసేయి. సో అది శ్రీధర స్వామి చెప్పినటువంటి కథనం. సో మనం కనుక ఒకవేళ భక్తి భావనలో ఉంటే, అందుకనే గర్భాధాన సంస్కారానికి కొన్ని ముహూర్తాలు చూస్తారన్నమాట. ముహూర్తాలు చూసి పూజలు చేసి వాళ్ళ యొక్క మనసు ముందు పవిత్రం చేసుకోవాలి, మనలో ఉన్నటువంటి భావనలు పవిత్రం చేసుకోవాలి. పవిత్రం చేసుకున్న తర్వాత కనుక ఆ గర్భాధాన సంస్కారం అనేది జరిగితే అప్పుడు పుట్టేటువంటి పిల్లలు భక్తులు అయిపోతారు అని చెప్తారు, లేదు అంటే అభక్తులు లేకపోతే అసురులుగా జన్మిస్తారు. కాంచీకలాపవిలసన్న రోదసం బ్రహ్మ త్యజించినటువంటి దేహము రజోగుణమును కలిగించినటువంటి సంధ్యారూపమును దాల్చను. స్వభావరీత్యా కామకులైనటువంటి అసురుడు
రజోగుణ భరితులై ఆ ధాని ఘల్లు ఘల్లుమని మ్రోగు నూరు నూపురములను కలిగినటువంటి పాద పద్మముల కలదియు మద విహ్వలమగు కన్నులు కలదియు చక్కని వస్త్రముచే ఆచ్ఛాదితమై ఉపరి భాగమున మెరియు మేఘలము కలిగినటువంటి పిరుదులు కలదియు అగు దేవతాంగనమని తలచిరి. అంటే ఎప్పుడైతే ఆయన ఆ శరీరాన్ని వదిలేశారో ఆ శరీరము ఒక అందమైనటువంటి స్త్రీ రూపాన్ని దాల్చింది అనమాట. తెల్లవారుజాము ఆధ్యాత్మిక సాధనమున సమయమైనట్లుగా సంధ్యా సమయపు ఆరంభము రజోగుణ సమయము. అంటే ఈవినింగ్ సమయం అనేది రజోగుణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది, మార్నింగ్ సమయము సత్వగుణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో అందుకని ఈ సంధ్యా సమయం గురించి మాట్లాడుతున్నాం. సంధ్యా సమయపు ఆరంభము రజోగుణమై సమయము దానవ ప్రవృత్తి గల జనులు సాధారణముగా రతికేళి ప్రియులై ఉందరు. కనుకనే సంధ్యా సమయము అరుదించడం వారికి మదములు గూర్చును. దానవుల సంధ్యా సమయమే సుందర స్త్రీ అని భావించి సంధ్యా సమయమే సుందర స్త్రీ అని భావించి వాళ్ళ రీతులు ఆమెను ఆరాధింప మొదలెడి. సంధ్యా సమయమును వారు పాదముల యందు గల్లుమని మ్రోగు గజ్జలు కదిలియును కలదీయును పిరుదులపై వడ్డానమును కలదీయును సుందరమగు స్థనములను కలిగినదియును అవి సుందరమగు స్త్రీగా ఊహించింది. తమ కామతృప్తికై వారు ఆ సుందరమగు కన్య తమ ఎదుట ప్రత్యక్షమగుటను ఊహించిరి. సో ఇక్కడ ఆపుదామండి, అంతజీ సమ్మరైజ్ చేస్తారా? ప్రభుజీ చేస్తాను. ప్రభుజీ మనము ఏం నేర్చుకుంటున్నామంటే గత 2 రోజుల నుండి అసలు ఏం నేర్చుకుంటున్నామంటే ప్రభుజీ 19వ చాప్టర్ కొంచెం చేస్తాను ప్రభుజీ, లైట్ గా అది ఇది కలిపి చెప్తాను. అయితే మనం ఏం తెలుసుకున్నామంటే 19వ చాప్టర్ మొత్తం కూడా హిరణ్యకశుడు ఆయన వధ గురించి మొత్తం ఎలా ఆయన వధించబడ్డాడు, యుద్ధం ఎలా జరిగింది, వరాహ అవతారం గురించి మనం మొత్తం అర్థం చేసుకోవడం జరిగింది ప్రభుజీ. మళ్ళీ 20వ అధ్యాయంలో మనము నిన్న 7 నుండి 17 శ్లోకాలన్నీ తెలుసుకున్నాము. దాంట్లో మొత్తం మనకి విద్రుడు మత్తే మైత్రేయుని యొక్క ఒక చక్కటి సంభాషణ అనేది మనం అర్థం చేసుకున్నాము. అంటే సూత గోస్వామి సౌనకాది ఋషులను ప్రశ్నిస్తూ ఉన్నాం నిన్న వాళ్ళు, ఎందుకంటే ఆయన అడుగుతా ఉన్నాడు అన్నమాట, ఇంకా ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు. సౌనకాది ఋషులు సూత గోస్వామిని అడుగుతా ఉన్నారు ఈ స్వయంభూ మనువు సమయంలో ఎలా, తర్వాత ఏమైంది, మను వచ్చిన తర్వాత ఏమైంది, మళ్ళీ ఈ యొక్క మను వాళ్ళ ముక్తిని ఎలా సాధించగలిగినారు, అథవా ఇవన్నీ గురించి ప్రశ్నలన్నీ అడగడం జరిగింది. తర్వాత అది కాకుండా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళకి విదురుని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత, ఆయన యొక్క ప్రాముఖ్యాన్ని తెలుసుకోవాల్సిన విషయాల గురించి సౌనకాది ఋషులకి ఇంకా కుతూహలం కలిగింది, ఇంకా నేర్చుకుందాము విదురుని గురించి ఇంకా తెలుసుకుందామని. ఎందుకంటే ఆయన కూడా వేద వ్యాసుని నుండి వేదవాసుని యొక్క కొడుకు, చాలా భక్తుడు, అలాంటి విదురుని గురించి కూడా వాళ్ళు తెలుసుకోవాలని అనుకున్నారు. ఎందుకంటే ఆయన చాలా భక్తి భావంతో ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన గురించి కూడా తెలుసుకోవాలని అనుకున్నారు. అయితే అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే వాళ్ళు ఇద్దరు విదురుడు మళ్ళీ అదే కాకుండా మైత్రేయుడు వాళ్ళ యొక్క సంభాషణలో వాళ్ళు అంత గొప్ప జ్ఞానం ఉన్న వాళ్ళే ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాంటి జ్ఞానాన్ని కూడా మేము కూడా నేర్చుకోవాలి, వాళ్ళు ఏం సంభాషించుకుంటారో తెలుసుకోవాలి అని వాళ్ళు చాలా ఉత్సాహంతో ఉత్సుకతో ప్రశ్నలు అడగడం చేస్తున్నారంట. అదే అంటే అక్కడ ఇక సూత గోస్వామి ఈ సనకాది సౌనక మునులు ఇంకా ఈ విధంగా అడగడం చేసుకున్నాడు. అయితే మనం ఇంతకు ముందు కూడా చాలా సార్లు తెలుసుకున్నాము సూత గోస్వామి ఎవరు, ఆయన ఎందుకు అంత ఇంపార్టెంట్, ఆయన కంటే ఆయన రోమహర్షణ ముని యొక్క కుమారుడు, పుత్రుడు, చాలా తెలివితేటలు ఉన్నవాడు, విజ్ఞానం అంతా ఉన్నటువంటి వాళ్ళు. అలా ఇంతకుముందు స్టార్టింగ్ లో కూడా నేర్చుకున్నాము నైమిషారణ్యంలో ఎంతో పవిత్రమైనటువంటి ఆరణ్యంలో ఎంతో మంది ఋషులందరూ కలిసి కూర్చొని ఇలా వీళ్ళందరినీ ప్రశ్నలు వేసుకోవడం జరుగుతుందని అది మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు మాకు మళ్ళీ అది ఒక రకంగా పిక్చరైజ్ అయ్యింది, మళ్ళీ అడవి, మళ్ళీ అదే సూత గోస్వామి, అంతమంది ఋషులందరూ అక్కడ కూర్చొని మళ్ళీ ప్రశ్నలు వేయడం, దానికి సమాధానం. అయితే ఇక్కడ చాలా మంచిగా మాకు అర్థమైంది ఏంటంటే మైత్రేయుడు విదురుడు, అంటే విదురుడు ఏం అడుగుతున్నాడు, మైత్రేయుడు ఆన్సర్ చెప్తున్నాడు, అవి రెండు విషయాలనే అక్కడ సూత గోస్వామి అక్కడ సౌనకాది మునులకి ఎగ్జాంపుల్ ఇచ్చి ఇచ్చి నేర్పిస్తున్నాడు.
అంటే టూ వే కమ్యూనికేషన్, ఇక్కడ ఏం జరుగుతుంది దాన్ని చూసి అక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో సూత గోస్వామి ఇలా చెప్పడం జరిగింది. ఏం చెప్తున్నాడంటే ఇలా స్టార్ట్ చేస్తాడనమాట. ఏంటంటే వరాహ విదురుడు చాలా సంతోషి ఏమేమి అడుగుతున్నాడు అంటే, ఓ బ్రాహ్మణోత్తమ అసలు ఏమేం జరిగింది, నీకు చాలా నాలెడ్జ్ ఉంది, ఇది ఇంకా చాలా ఊహించలేని విషయాలన్నిటి కూడా నువ్వు ఊహించగలుగుతావని మైత్రేయుడికి చెప్తున్నాడు. అయితే ఇంకా ఏమేం జరిగింది చెప్పు, మరీచుని గురించి చెప్పు, సృష్టిని గురించి, సృష్టి ఎలా సృష్టించాడు, ఆ తర్వాత స్వయంభూ మను గురించి చెప్పండి, ప్రజాపతి గురించి చెప్పండి, ఏమేం జరిగింది తర్వాత సృష్టిలో, దాని ధర్మం గురించి చెప్పండి, మళ్ళీ వాళ్ళందరూ ఎలా ఈ సృష్టిని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేశాడు, ఎలా విస్తరించాడు, గృహస్థ ధర్మ జీవితం, గృహస్థ జీవితం గురించి ఏమైనా చేశారా, వాటన్నిటి గురించి వివరించండి అని విదురుడు మైత్రేయుడిని ప్రశ్నించినట్టు ఆయన అక్కడ చెప్పడం జరిగింది. దానికి మైత్రేయుడు ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చాడో మన నిన్న తెలుసుకున్నాము. అంటే మహతత్వం గురించి తెలుసుకున్నాము, మళ్ళీ యోగమాయ గురించి, మహామాయ గురించి కూడా తెలుసుకున్నాము. మనం భగవంతుడి యోగమాయ ప్రభావం ఏ విధంగా ఆయన ఆంతరింగ శక్తిలో ఉంటుందో తెలుసుకున్నాము. అయ్యో మరి అదే మా జీవులపై మాయ యొక్క ప్రభావం ఎందుకు ఉంటుంది, ఆ మాయ ప్రభావం వల్లనే మనం ఇలాంటి అన్నిటి కొత్త కొత్త కోరికలు, కొత్త కొత్త రకాలుగా ఉండాలని మనం ఆలోచిస్తూ ఉంటాము. మన యొక్క కోరికలను, సంతోషాలను తీర్చడం కోసమే భగవంతుడు అవతారాలను, ఈ భౌతిక సృష్టిని సృష్టించాడని కూడా మైత్రేయుడు సవిస్తారంగా వివరించడం జరుగుతుంది. ఇంకా ఏం తెలుసుకున్నాము, గర్భోదక సాయి గురించి, కారణోదక సాయి గురించి నేర్చుకున్నాము. గర్భోదక సాయి ఏ విధంగా కమలం నుండి ఆవిర్భవించాడు, భౌతిక సృష్టిని ఏ విధంగా సృష్టించాడు, ఆ భౌతిక సృష్టిలో నుండి అంటే ఆ కమలం నుండి బ్రహ్మదేవుడు ఎలా వచ్చాడు, క్షీరోదక సాయి విష్ణువు గురించి, ఆయన పుట్టిన తర్వాత ఏ విధంగా తేజస్ వచ్చింది బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత అనేటివన్నీ కూడా మనము కొన్ని నిన్న తెలుసుకోవడం జరిగింది. అదే కంటిన్యూషన్ గా ఇంకా మైత్రేయుడు చెప్తుంటాడు బ్రహ్మదేవుడి యొక్క షాడోస్ గురించి, ఐదు రకాలైనటువంటి షాడోస్ గురించి మనం ఇవాళ స్టార్ట్ చేసాము. అది తమిశ్రమము, అంధమిశ్రమము, ఆ తర్వాత మోహము, తపస్సు, మోహము, మహామోహము అనేటివన్నీ డిఫరెంట్ లేయర్స్ గురించి మనం ఇవాళ తెలుసుకున్నాము. మొట్టమొదటిది ఏంటంటే మనం నేర్చుకున్నది తమిశ్రమము. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నేనే గొప్ప, నేనే భోక్త, వాళ్ళు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని అంతా కూడా దుర్వినియోగం చేసుకుంటారు ఈ తమిశ్రమలు. అంటే ప్రతిదీ భగవంతుడే ఎందుకు భోగాలను అనుభవించాలి, మేమే అనుభవించాలి, నాలాంటి వాళ్ళు ఎవరు లేరు, నేను భగవంతునితో సమానము అనేది ఇలా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ గుణంలో ఉన్నందుకు, ఆ గుణము భగవంతుని యొక్క నీడ అని మనం తెలుసుకున్నాము. ఇంకా నిరాకారవాదులు కూడా అలాగే అనుకుంటారు, ఈ బ్రహ్మజ్యోతిలో లీనమైపోతే అయిపోతుంది మనకి అని. ఎందుకు అలా అనుకుంటున్నారు వాళ్ళు అంటే, భక్తి చేయడం వల్ల ముక్తి అని కాదు, వాళ్ళకి నిరాకారంలో లీనమైపోయి ఇలా చేయడం అని. ఎందుకంటే అది తమిశ్రమ గుణంలో ఉన్నటువంటి లక్షణాలు వాళ్ళపై చాలా కనిపిస్తాయని తెలుసుకున్నాము. రెండోది అదే కోపం అని కూడా తెలుసుకున్నాము. రెండోది అంధతమిశ్రమం. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఒక రకంగా చనిపోయామనుకో తర్వాత ఏమీ ఉండదు. ఒకసారి ఒక జన్మ వచ్చింది, ఈ శరీరం వచ్చింది అంటే ఈ శరీరాన్ని మనం అన్ని విధాలుగా సుఖాలు ఇవ్వాలి, అన్ని రకాలుగా అనుభవించాలి, పాపం చేసినా పర్వాలేదు, డబ్బులు సంపాదించాలి, అన్ని సుఖాలు చేయాలి. ఇవి ఇలాంటివన్నీ చాలాసార్లు టీవీ డైలాగ్ లో కూడా వింటూ ఉంటాం మేము. ఏ ఒక్కసారి జన్మ వచ్చింది, అన్ని తినండి, అన్ని చేయండి, అన్ని అన్ని ఆస్వాదించాలి అనేటువంటిది. వీళ్ళు నాస్తికులు. ఎందుకంటే వీళ్ళు ఏది దేవుని నమ్మరు, దేని నమ్మరు, ఎవరు చూసారు చనిపోయిన తర్వాత ఎలాంటి జన్మ ఉంటుందో, ఇప్పుడే అన్ని చేసుకోవాలి అనేటువంటిది అంధతమిశ్రమ యొక్క గుణ ప్రభావం వల్ల వాళ్ళు అలా ప్రవర్తిస్తారని తెలుసుకున్నాము. తర్వాత తపస్సు. ఇది అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం, వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉండదు. తమస్సు యొక్క ప్రభావం వల్ల వాళ్ళు నాదే అంటే వాళ్ళు ఏమంట అంటే ఈ దేహము నాదే, నేనే, అన్ని నేనే అనేటువంటి తమస్సు యొక్క ప్రభావం వల్ల వాళ్ళు అలా ప్రవర్తిస్తుంటారు. మోహము, మహామోహం వల్ల కూడా వీళ్ళు దేని నమ్మరు అనేది విషయాన్ని మనం తెలుసుకున్నాము. అయితే అదే కాకుండా బ్రహ్మదేవుడు ఏమంటుంటాడంటే, వీళ్ళందరినే కాదు నా నుండే అన్ని వచ్చాయి. అంటే బ్రహ్మ దేవాది దేవుడు సృష్టి చేస్తే ప్రతి సృష్టి చేసినటువంటి వాడు బ్రహ్మదేవుడు
అని కూడా మనం తెలుసుకున్నాము. అదేవిధంగా బ్రహ్మదేవుడు యొక్క అజ్ఞానం వల్ల యక్షులు, రాక్షసులు వీళ్ళందరూ కూడా జన్మి అసురులు అందరూ కూడా జన్మించారని చెప్పారు. అయితే ఈ యక్షుల యొక్క గుణం ఏంటంటే నరమాంస భక్షణ. బ్రహ్మదేవుణ్ణే తినడానికి చంపడానికి వెళ్తున్నారంటే వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారంటే ఆయన రాత్రి సమయంలో జన్మించినటువంటి వాళ్ళు నరమాంస భక్షణను యక్షులు అంటాము. రాక్షసులు అంటే వాళ్ళు కూడా మాంసాహారాన్ని చాలా భుజిస్తారు, అంటే వాళ్ళు రాక్షసత్వంతో ఉండిపోతారు. ఎందుకంటే వాళ్ళు భగవంతుని యొక్క తొడభాగం నుండి వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళు అసురులు మైథిలి సుఖానికి చాలా ఇష్టపడతారు. మళ్ళీ వీళ్ళు వీళ్ళందరూ ఎందుకు ఇలా ఉన్నారు, మరి బ్రహ్మదేవుడే వీళ్ళకు కూడా పుట్టించిన వాడు కూడా బ్రహ్మదేవుడే, కానీ వీళ్ళకి ఆ సమయంలో తమో గుణం యొక్క ప్రభావం ఉండడం వల్ల వీళ్ళు ఇలా తయారయ్యారని తెలుసుకున్నాము. అయితే సత్వగుణంలో జన్మించినటువంటి వాళ్ళు దేవతలు. వీళ్ళు పగటి సమయంలో దేవతలు అనేది జన్మించారు, సత్వగుణంలో ఉంటారు. వీళ్ళు మైథిలి సుఖానికి కొంచెం దూరంగా ఉంటారని తెలుసుకున్నాము. ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏం తెలుసుకున్నామంటే దేవాది దేవుడైనటువంటి వివిధ రకాలైనటువంటి అవతారాలు, అంటే రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, ఇట్లా కోట్లాది మంది దేవతలు, అసంఖ్యాకమైన దేవతలు ఉన్నారు, సృష్టించబడ్డారు. భగవంతుని రూపాలు ఏ విధంగా అయితే సముద్రంలోని అలలు వస్తూ పోతూ ఉంటాయో అలా అన్ని రకాలైనటువంటి అవతారాలు అనేది రావడం జరిగింది. అయితే భగవంతుడు భక్తుడు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా ఆ అవతారంలో వాళ్ళకి అవతారం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి చేస్తుంటాడు. కానీ కొంతమంది ఇది కేవలం అవతారం మాత్రమే అంతే అని కూడా నిరాకారవాదులు అంటారు. అది తప్పు. ఎందుకంటే భగవంతుడు ఆ ఒక్క రూపాన్ని వాళ్ళకు చూపించడం కోసమే రాలేదు, ఆ అవతారాలలో వచ్చిన భగవంతుని వీళ్ళు అలా పూజించడం జరిగింది అని, భక్తి చేయడం జరిగింది అని తెలుసుకుందాము. ఇంకా చాలా ఇంపార్టెంట్ అంటే ఈ విధంగా అసురులు ఆయననే తరిమేసి చాలా తినేస్తాము, ఆయనని హింసలు పెడుతూ ఉంటే ఆయన అప్పుడు బ్రహ్మదేవుడు పరిగెత్తుకుంటూ తన తండ్రి గాడైనటువంటి బ్రహ్మ దగ్గరికి, విష్ణు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. బ్రహ్మ అయితే విష్ణు అనగానే చాలా భక్తియుత భావనలో విష్ణు ఉంటారు, క్షీరోదక సాయి విష్ణు. ఆ తర్వాత ఉన్నటువంటి విష్ణు దగ్గరికి వెళ్ళడం అంటే చాలా భక్తి భావనలు, శుద్ధ సత్వ భక్తులై ఉన్నట్టు వాళ్ళకే సాధ్యం అవుతుంది. మనము టీవీలో చూపించినట్టు క్షీరోదక సాయి విష్ణు దగ్గర టక్కంత వెళ్ళిన తక్షణ భగవంతుడు మనకి సాక్షాత్కారం ఇవ్వడండి. ఏంటంటే మనం నేర్చుకున్నదే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే చాలా చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు ఆధ్యాత్మిక సముద్రంలో, ఆధ్యాత్మిక జీవనంలో, ఆధ్యాత్మిక సృష్టిలో వాళ్ళు ఉంటారు. ఈవెన్ బ్రహ్మదేవుడు కూడా వాళ్ళని వెళ్ళి కలవాలన్నా కానీ వాళ్ళు, బ్రహ్మదేవుడు భౌతిక లోకాన్ని సృష్టించి భౌతిక జీవితంలో ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలని పరిష్కరించడం జరుగుతుంది. ఆ విధంగా బ్రహ్మదేవుడు దానవుల నుండి రక్షించమని తన తండ్రి గారైనటువంటి శిరోదక సాయి విష్ణు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఆయన ప్రాధేయపడడం జరిగింది. ఎందుకంటే నేనే సృష్టించాను, నాకు తెలియకుండానే ఈ సృష్టి జరిగింది, కానీ ఇప్పుడు ఈ విధంగా నాకు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, నన్నే రక్షించండి అని చెప్పడం కోరడం జరిగింది. అదే విధంగా ఎందుకు ఇలా అవుతూ ఉంటాయి అంటే ఈ రాక్షస గుణం ఉన్నటువంటి వాళ్ళు తమో గుణంలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి. ఈవెన్ బ్రహ్మదేవుడు కూడా తమో గుణంలో ఆలోచనించే సమయంలో ఇలాంటి సంతానం ప్రాప్తి జరిగిందని, స్వలింగ సంపర్కం జరగడం ద్వారా ఇతర వీళ్ళకి కామవాంఛలు ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఇలాంటి అపరాధాలన్నీ జరుగుతాయని తెలుసుకున్నాము. అయితే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే బ్రహ్మదేవుడు కూడా దేవాది దేవుడు, కష్టాలలో ఉన్నప్పుడు అంటే భగవంతుడు ఎవరి కష్టాలలో ఉన్నప్పుడు కూడా ఆర్తులను ఆదుకుంటాడు. ఆయన ఎవరైనా భక్తులకి ప్రాబ్లం ఉంది అంటే సొల్యూషన్స్ ఇస్తారు, వస్తారు అనేది కూడా మనం తెలుసుకున్నాము. అందుకనే దానవుల నుండి నన్ను కాపాడండి అని బ్రహ్మదేవుడు కోరగా ఆయన కూడా ఇలా చెప్తూ ఉంటాడు అన్నమాట. ఎవరైతే బ్రహ్మ దేవుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తారో వాళ్ళకి ఎలాంటి కష్టాలు కలగవు, ఎవరైతే పాద పద్మాలను ఆశ్రయించారో వాళ్ళకి కొన్ని మాత్రం కష్టాలు తప్పవు అనేది కూడా తెలుసుకున్నాము. అందుకనే ఈ విధంగా ప్రాబ్లమ్స్ జరిగినందుకోసము బ్రహ్మదేవుని దేహాన్ని త్యజించమని చెప్పడం జరిగింది. అంటే భౌతికంగా దేహాన్ని త్యజించడం అంటే చనిపోవడం అని కాదు, ఆయన ఏంటంటే ఆ ఏ ఏ ఏ విధంగా తమో గుణంలో ఉన్నప్పుడు
జరిగినటువంటి కోరికలు ఆయన మనసులో ఉన్నటువంటి తమో గుణాన్ని తీసివేయాలని భగవంతుడు ఆయనని సూచించడం జరిగింది. అలాంటి తమో గుణంలో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి పిల్లలు పుట్టి ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తారు అనేది మాత్రం భగవంతుడు వివరించడం జరిగింది. హరే కృష్ణ ప్రభుజీ, ఏమైనా పాయింట్స్ రెండు మూడు మిస్ చేశానా? ఏం లేదు మాతాజీ, బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు మాతాజీ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి?